శిథిలమైన రహదారులపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొద్దనిద్రలో జోగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాందేండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడ ఏడిబి రోడ్లో గల శ్రీ విజయ సత్యమ తల్లి ఆలయం వద్ద గల మామిడి తోటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జనసేన పార్టీ పిఎస్సీ సభ్యుడు పంతం నానాజీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదేండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తొలుత పండూరు గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నాందేండ్ల మనోహర్ మొక్కలు నాటారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులు సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్ షోలు, లక్కీ డిప్లు, హౌసీ గేమ్స్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నాందేండ్ల మనోహర్ మాట్లాడుతూ భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రైతాంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా మేము ఫోకస్ చేసి అందరూ కూడా బలం నింపే విధంగా మేము కష్టపడి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఎంతో అవసరం, ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున పరిపాలన అనేది ఏమాత్రం కూడా జరగని పరిస్థితుల్లో ఒక అసమర్థత ముఖ్యమంత్రితోనే ముందుకెళ్తోంది. సామాన్యుడికి ఎక్కడ కూడా సరైన రీతిలో ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు, స్పందించే మనస్తత్వం కూడా లేదు ఈ నాయకుల్లో. ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రజలు తింగే ఆలోచన కూడా లేదు. అదేవిధంగా మొన్న మేము చూశాము క్యాబ్ రిపోర్ట్లో ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని ఇష్టానుసారంగా స్వప్రయోజనాల కోసం వాళ్ళు అనుకున్న కొన్ని పథకాల కోసమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసమో లేకపోతే మన బిడ్డలకి మంచి ఉద్యోగాల కోసమో మన ప్రాంతాల్లో మన కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని ఆలోచన లేదని లేదు. నిన్న ఉండవల్లే అనుకున్న గారి ప్రెస్ మీట్ నేను చూశాను. చాలా చక్కగా ఆయన వివరించారు కొన్ని సమస్యల పైన. తప్పకుండా జనసేన పార్టీ ఆయనకి అండగా నిలబడుతుంది. ఆయన చేయబోయే ఏ కార్యక్రమం సరే అఖిల పక్షం కానివ్వండి లేదా ఈ సమస్యపైన ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అరుణ్ కుమార్ గారి దగ్గర ఎన్నో సందర్భాల్లో సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇది ఎంతో అవసరమే భావిస్తున్నాం. ఎందుకంటే అంధకారంలోకి నెట్టేస్తోంది వైసీపీ ప్రభుత్వం. నిజాయితీగా దయచేసి మీరు ఎప్పుడైనా మానుకోండి మీ కార్యక్రమాలు, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఆర్థికంగా ఇంతకన్నా ఎక్కువ రుణాలు తీసుకొచ్చి మన ఇబ్బంది పెట్టకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విధంగా ఆలోచించాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీ మీరు చూశారు, మట్టి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో. ఇతర జిల్లాల్లో కూడా మొన్న చిత్తూరు కడప జిల్లాలో మేము పర్యటించినప్పుడు చాలా దారుణంగా అక్కడ వ్యవస్థ ప్రజలకి ఏమాత్రం కూడా దగ్గరలేని విధంగా సహాయం అందించిన విధంగా ఉంది. ఈ కార్యక్రమంలో పిఎస్సీ సభ్యుడు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, తుమ్మల బాబు, మాకినీడి శేషకుమారి, కడలి ఈశ్వరి, బన్నీ, కారెడ్ల గోవిందు, మురళి, నారాయణ, తాటికాయల బుజ్జి, తలాటన సత్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.